బ్లడ్ గ్రూపింగ్స్ ఎలా వస్తాయో అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఏబి బ్లడ్ గ్రూప్ అంటే ఏంటో చెప్పు. మ్యామ్ ఏబి నా ఏబి బ్లడ్ గ్రూప్ అంటే ఏంటి? యాంటీజెన్స్ ఏ అండ్ బి ఆర్బిసి మీద ప్రెసెంట్ అవుతుంది. యాంటీబాడీస్ ఉండవు దాని మీద. ప్లాస్మాలో యాంటీబాడీస్ ఉండవు. ప్లాస్మాలో ఏ యాంటీబాడీస్ ఉండవు. ఓకే. సో ఏబికి ఏ బ్లడ్ తీసుకోవచ్చు? ఏబి ఏ బ్లడ్ని రిసీవ్ చేసుకోవచ్చు? మ్యామ్ అది ఏ బ్లడ్ అయినా సూట్ అవుతుంది మ్యామ్. అది యూనివర్సల్ రిసీవర్. ఫర్ ఎగ్జాంపుల్ ఓ బ్లడ్ గ్రూప్, ఈ ఓ బ్లడ్ గ్రూప్ ఏ బ్లడ్ గ్రూప్స్ ని తీసుకోవచ్చు? ఓన్లీ ఓ మ్యామ్. ఓన్లీ ఓ. ఓకే రైట్. తర్వాత ఏ బ్లడ్ గ్రూప్ ఉందనుకో, అది ఏ బ్లడ్ గ్రూప్ ఏ గ్రూప్స్ కి ఇవ్వచ్చు బ్లడ్ ని? ఓన్లీ ఏ అండ్ ఏబి మ్యామ్. రైట్, వెరీ గుడ్. ఇప్పుడు మనం నెక్స్ట్ గ్రూపింగ్ సిస్టమ్ లోకి వెళ్దాం. టోటల్ గా మనకు వచ్చి ఇప్పుడు మాక్సిమం మనం కనిపెట్టిన వరకు వచ్చి 36 బ్లడ్ గ్రూపింగ్ సిస్టమ్స్ ఉన్నాయి. ఓకే, మనం మేజర్ గా చూసేది ఏబిఓ ఇంకా ఆర్హెచ్ గ్రూపింగ్ సిస్టమ్. మిగతా వాటికి అంత ఇంపార్టెన్స్ లేదు, ఎందుకంటే వాస్ట్ 99% ఇవే మనం వాడే బ్లడ్ గ్రూపింగ్స్. సో ఎక్కడైనా 1% ఏంటంటే మనకి ఎంత ట్రాన్స్ఫ్యూజన్ కరెక్ట్ ట్రాన్స్ఫ్యూజన్ ఇచ్చినా కానీ బ్లడ్ క్లంపింగ్ కానీ హీమోలైటిక్ అనీమియా కానీ టేక్స్ ప్లేస్ అయితే అప్పుడు ఫైండ్ అవుట్ చేస్తారు ఇంకేదో గ్రూప్ మ్యాచ్ అవ్వట్లేదు అని. అప్పుడు కొత్తగా ఏ గ్రూప్స్ మ్యాచ్ అవుతాయని అప్పుడు చూసుకుంటారు. కానీ మోస్ట్లీ 99.9% మ్యాచ్ అయిపోతాయి. సో ఇప్పుడు మన ఆర్హెచ్ గ్రూపింగ్ సిస్టమ్ చూద్దాం. సో మనకి ఆర్బిసి మీద చాలా యాంటీజెన్స్ ఉంటాయి. సో ఏబిఓ బ్లడ్ గ్రూపింగ్ సిస్టంలో ఏ ఇంకా బి యాంటీజెన్ ని కనుక్కున్నారు. ఆర్హెచ్ గ్రూపింగ్ సిస్టంలో స్పెషల్ యాంటీజెన్ ని ఇంకొక దాన్ని కనుక్కున్నారు. దాన్ని అది రీసెస్ మంకీలో కనుక్కున్నారు. ఆర్హెచ్ అంటే రీసెస్ మంకీ. సో అందులో ఆ మంకీలో ఒక స్పెషల్ యాంటీజెన్ ఉండిందని కనుక్కున్నారు. సేమ్ మంకీలో ఉండే యాంటీజెన్స్ హ్యూమన్స్ లో కూడా ఉన్నాయి. అది ఆ యాంటీజెన్ కానీ మన బ్లడ్ గ్రూప్ లో ఉంటే, మన ఆర్బిసి మీద ఉంటే మనం పాజిటివ్, అది కానీ లేకపోతే నెగిటివ్. ఫర్ ఎగ్జాంపుల్ నీ బ్లడ్ గ్రూప్ ఏంటి జ్యోతి? ఏబి నెగిటివ్ మ్యామ్. ఏబి నెగిటివ్ అంటే అర్థం నీకు ఏ యాంటీజెన్ ఉంది, బి యాంటీజెన్ ఉంది, కానీ ఆర్హెచ్ యాంటీజెన్ లేదు. మళ్ళీ నీ ప్లాస్మాలో కూడా ఏ యాంటీబాడీ, బి యాంటీబాడీస్ లేవు. ఓన్లీ నీకు ఏ యాంటీజెన్, బి యాంటీజెన్ మాత్రమే ఉన్నాయి ఆర్బిసి మీద. ఇప్పుడు నాది ఏ పాజిటివ్ అంటే ఏ యాంటీజెన్ ఉంది నాకు ప్లస్ ఆర్హెచ్ యాంటీజెన్ ఉన్నాయి, రెండు నా ఆర్బిసి మీద ఉన్నాయి, కాబట్టి నాది ఆర్హెచ్ పాజిటివ్. సో ఇప్పుడు మళ్ళీ ఒకసారి స్క్రిప్ట్ చూసినప్పుడు అనదర్ యాంటీజెన్, సో ద ఆర్హెచ్ యాంటీజెన్ సిమిలర్ టు వన్ ప్రెసెంట్ ఇన్ రీసెస్ మంకీ. ఆర్హెచ్ అంటే రీసెస్ మంకీ. సో ఎన్స్ రీసెర్చ్ అక్కడ నుంచి ఆర్హెచ్ అనేది వచ్చింది. ఆల్సో అబ్జర్వ్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ఆర్బిసి మెజారిటీ ఆఫ్ ద హ్యూమన్స్. హ్యూమన్స్ లో కూడా ఇదే ఆర్బిసిని మనం చూసాం. సచ్ ఇండివిజువల్స్ ఆర్ కాల్డ్ ఆర్హెచ్ పాజిటివ్. అండ్ దోస్ హూమ్ దోస్ యాంటీజెన్ ఇస్ అబ్సెంట్, అసలు యాంటీజెన్ లేదు వాళ్ళ ఆర్బిసి మీద, ఆర్హెచ్ నెగిటివ్ అంటే నువ్వు ఆర్హెచ్ నెగిటివ్, నేను ఆర్హెచ్ పాజిటివ్. సో ఎన్ ఆర్హెచ్ నెగిటివ్ పర్సన్ ఇఫ్ ఎక్స్పోజ్డ్ టు ఆర్హెచ్ పాజిటివ్ బ్లడ్, అంటే ఒక ఆర్హెచ్ నెగిటివ్ కానీ, ఇప్పుడు ఆర్హెచ్ నెగిటివ్ అంటే దానికి సంబంధించిన యాంటీజెన్ మనకి లేదు, యాంటీజెన్ ఆర్బిసి మీద లేదు, మళ్ళీ ఆర్హెచ్ పాజిటివ్లో యాంటీజెన్ ఉంది. సో విల్ ఫామ్ స్పెసిఫిక్ యాంటీబాడీస్ అగెయిన్స్ట్ దిస్ యాంటీజెన్. ఫర్ ఎగ్జాంపుల్ నీది ఏ నెగిటివ్ అనుకుందాం, నాది ఏ పాజిటివ్ అనుకుందాం. నేను కానీ నీకు బ్లడ్ ఇస్తే నా యాంటీజెన్స్ నీ బ్లడ్ లోపలికి వెళ్తున్నాయి. వెళ్ళినప్పుడు నా యాంటీజెన్స్ కి అగెయిన్స్ట్గా నీ బాడీ యాంటీబాడీస్ ని ప్రొడ్యూస్ చేస్తుంది, ఎందుకంటే ఆ యాంటీజెన్ ని తీసేయాలి బాడీలో నుంచి అని అనుకుంటుంది మన బాడీ. అప్పుడు యాంటీబాడీస్ ని ప్రొడ్యూస్ చేసి ఆ యాంటీజెన్ ఆ యాంటీబాడీ రియాక్షన్ జరిగి క్లంపింగ్ జరుగుతుంది. సో ఎప్పుడు కూడా నెగిటివ్ వాళ్ళకి పాజిటివ్ వాళ్ళ బ్లడ్ ఇవ్వకూడదు, మళ్ళీ పాజిటివ్ వాళ్ళు నెగిటివ్ వాళ్ళ బ్లడ్ ని తీసుకోవచ్చు, ఎందుకంటే ఏ యాంటీజెన్స్ లేవు కదా. సో యాంటీజెన్స్ ఉంటేనే యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అవుతాయి. యాంటీజెన్స్ లేదు కాబట్టి ఏ ప్రాబ్లం లేదు. సో నువ్వు పాజిటివ్ వాళ్ళకి, ఇప్పుడు నీది ఏబి నెగిటివ్, నువ్వు ఏబి పాజిటివ్ వాళ్ళకి బ్లడ్ ఇవ్వచ్చు, మళ్ళీ ఏబి పాజిటివ్ వాళ్ళు నీ బ్లడ్ తీసుకోకూడదు.
సారీ ఏబి పాజిటివ్ వాళ్ళకి నువ్వు బ్లడ్ తీసుకోకూడదు, ఏబి పాజిటివ్ వాళ్ళ బ్లడ్ నువ్వు తీసుకోకూడదు. ఇది అర్థమైందా నీకు? ఎస్ మ్యామ్. ఎప్పుడు కూడా పాజిటివ్ వాళ్ళ బ్లడ్ మనం తీసుకున్నామంటే, అంటే యాంటీజెన్ ఉన్న బ్లడ్ మనం తీసుకున్నామంటే మనలో యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అయిపోతాయి, ప్రొడ్యూస్ అయ్యి దాంట్లో ఫైట్ చేస్తుంది అనమాట. అదే కనుక నెగిటివ్ వాళ్ళ బ్లడ్ మనం తీసుకున్నాం అనుకో, దాంట్లో ఎలాగో యాంటీజెన్స్ లేవు కాబట్టి యాంటీబాడీ ప్రొడ్యూస్ అయ్యే ఛాన్సే లేదు. అదే నెగిటివ్ యొక్క అడ్వాంటేజ్. సో ఇఫ్ ఎక్స్పోజర్ టు ఆర్హెచ్ పాజిటివ్ విల్ ఫార్మ్ స్పెసిఫిక్ యాంటీబాడీస్ అగెయిన్స్ట్ దట్ ఆర్హెచ్ యాంటీజెన్స్, దేర్ ఫోర్ ఆర్హెచ్ గ్రూప్ షుడ్ ఆల్సో బి మ్యాచ్డ్. కాబట్టి ఆర్హెచ్ గ్రూప్ కూడా ఖచ్చితంగా మ్యాచ్ అవ్వాలి. కాబట్టి మనం ఏబీఓ బ్లడ్ గ్రూపింగ్ సిస్టమ్ని ఆర్హెచ్ గ్రూపింగ్ సిస్టమ్ని కంబైన్ చేసి చెప్తాం, ఏ పాజిటివ్, ఏబి పాజిటివ్, ఏ నెగిటివ్ అని. సో ఏ స్పెషల్ కేస్ ఆఫ్ ఆర్హెచ్ ఇన్కంపాటబిలిటీ ఒకటి ఉంది, అది నేను ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, తర్వాత మనం ఈ డీటెయిల్ డిస్క్రిప్షన్ చూద్దాం. సో ఇనిషియల్గా ఫర్ ఎగ్జాంపుల్ ఏ బ్లడ్ గ్రూప్ అయినా కావచ్చు, మదర్ ఏ బ్లడ్ గ్రూప్ అయినా కావచ్చు, ఫాదర్ ఏబిఓలో మదర్ ఏ బ్లడ్ గ్రూప్ అయినా కావచ్చు, ఫాదర్ ఏ బ్లడ్ గ్రూప్ అయినా కావచ్చు. ఎందుకంటే ఏబిఓ బ్లడ్ గ్రూపింగ్ సిస్టమ్ సపరేట్, ఆర్హెచ్ బ్లడ్ గ్రూపింగ్ సిస్టమ్ సపరేట్, రెండు కంబైన్ చేసి మనం చెప్తాం మీది ఏ బ్లడ్ గ్రూప్ అంటే. సో ఫర్ ఎగ్జాంపుల్ నాది ఏ పాజిటివ్, నాది ఏ నెగిటివ్ అనుకుందాం, నాది ఏ నెగిటివ్, మా హస్బెండ్ది ఏ పాజిటివ్. ఓకే, ఇది కేస్ ఫస్ట్ గుర్తుపెట్టుకో, నాది ఏ నెగిటివ్, మా హస్బెండ్ది ఏ పాజిటివ్. ఓకే, సో అప్పుడు మాకు పుట్టబోయే పిల్లలు ఏ బ్లడ్ గ్రూప్ అయి ఉంటారు చెప్పు. మేబీ బోత్ బోత్ ఉండదు, ఏదైనా ఒకటి ఉంటుంది. కాదు కాదు, ఇప్పుడు ఏ పాజిటివ్ ఉన్న ఫాదర్, ఏ నెగిటివ్ ఉన్న మదర్. ఓకే, ఆబ్వియస్లీ పిల్లలందరూ పాజిటివ్ గానే పుడతారు. ఎందుకు అంటే మనకి ఎప్పుడు కూడా పాజిటివ్ జీన్ డామినెంట్, నెగిటివ్ జీన్ రెసెసివ్. అర్థమైందా? ఓకే మ్యామ్. మనకి ఫాదర్ నుంచి ఒక జీన్స్ వస్తుంది, ఒక మదర్ నుంచి ఒక సెట్ ఆఫ్ జీన్స్ వస్తాయి. మనకి రెండు జీన్స్ లో ఒకటి మాత్రమే ఎక్స్ప్రెస్ అవుతుంది, ఒక జీనే ఎక్స్ప్రెస్ అవుతుంది. ఇప్పుడు ఫాదర్ ఏమో, ఫాదర్ దాంట్లో ఏమో పాజిటివ్ ఉంది, మదర్ దాంట్లో ఏమో నెగిటివ్ ఉంది. రెండు పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ జీన్స్ రెండు కలిస్తేనే జైగోట్ ఫామ్ అవుతుంది. కానీ ఎక్స్ప్రెస్ అయ్యేది మాత్రం మనకి పాజిటివ్ జీనే ఎక్స్ప్రెస్ అవుతుంది, ఎందుకంటే పాజిటివ్ అనేది డామినెంట్ క్యారెక్టర్ కాబట్టి. ఒక సెకండ్ అలానే లైన్ కాల్స్. ఓకే రైట్. సో పాజిటివ్ ఎక్కడ దాకా చెప్తున్నాను? ఓకే, సో మనకి రెండు జీన్స్ ఉన్నప్పుడు పాజిటివ్నే చూపిస్తుంది అన్నమాట మన బ్లడ్ గ్రూప్. ఇది అర్థమైందా? డామినెంట్ ఏంటి, రెసెసివ్ అంటే ఏంటి అని. మ్యామ్ ఇప్పుడు ఫాదర్ నుంచి వచ్చింది కాబట్టి అది డామినెంట్ అయిందా, లేదంటే పాజిటివే డామినెంటా? పాజిటివే డామినెంట్. ఈవెన్ మదర్ పాజిటివ్ ఉంది, ఫాదర్ నెగిటివ్ ఉన్నాడు అనుకో, పిల్లలు కూడా పాజిటివే ఉంటారు, ఎందుకంటే పాజిటివ్ డామినెంట్ కాబట్టి. ఫాదర్ నుంచి వచ్చిందని అది పాజిటివ్ అవ్వదు. ఓకే మ్యామ్. ఇప్పుడు మనకి నోసే తీసుకో, ఫాదర్ ఆర్ మదర్ ఎవరో ఒకరు, నాట్ ఫాదర్కే కాదు మదర్కే అని కాదు, ఫాదర్ నోస్ ఏమో షార్ప్ నోస్, మదర్ నోస్ ఏమో బ్లంట్గా ఉంది అనుకుందాం. పుట్టే పిల్లలు బ్లంట్ నోస్తోనే పుట్టారంటే దాని అర్థం ఏంటంటే బ్లంట్ నోస్ అనేది డామినెంట్ క్యారెక్టర్ అని, షార్ప్ నోస్ అనేది రెసెసివ్ క్యారెక్టర్ అని అర్థం చేసుకోవాలి మనం. అంటే ఏది డామినెంట్ అదే ఎక్స్ప్రెస్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు కలర్ కూడా, ఒకరు ఫేర్ ఉండి ఒకరు డార్కర్ కలర్ ఉంటే యాక్చువల్లీ మనకి డార్కర్ కలర్ అనేది డామినెంట్ జీన్ అనమాట. ఆ డార్కర్ కలర్లోనే పిల్లలు పుడితే అంటే ఆ డార్కర్ కలర్ డామినెంట్ కాబట్టి అవి పిల్లల్లో అదే ఎక్స్ప్రెస్ అయింది. వాళ్ళల్లో ఈ ఫేరర్ జీన్, ఫేర్గా ఉండే జీన్స్ కూడా ఉంటాయి కానీ అది ఎక్స్ప్రెస్ అవ్వదు, ఎందుకంటే ఈ డామినెంట్ ఉండే జీనే ముందు ఎక్స్ప్రెస్ చేసేస్తుంది. అలా ప్రతి క్యారెక్టర్కి కూడా డామినెంట్ రెసెసివ్ అనేది ఉంటుంది. డామినెంట్తో కానీ రెసెసివ్ కలిసినట్టయితే డామినెంటే ఎక్స్ప్రెస్ అవుతుంది.
మళ్ళీ రెసెసివ్ రెసెసివ్ కలిస్తే రెసెసివ్ నే ఎక్స్ప్రెస్ అవుతుంది. ఇప్పుడు హైట్ అనేది డామినెంట్ క్యారెక్టర్, సో షార్ట్ అనేది రెసెసివ్ క్యారెక్టర్ అనుకుందాం. ఓకేనా? సో పుట్టే పిల్లలందరూ హైట్ గానే పుడతారు, ఎందుకంటే డామినెంట్ ఎక్స్ప్రెస్ అయింది. అదే పిల్లలు పొట్టిగా పుట్టాలనుకుందాం, అంటే ఇద్దరు పొట్టిగా ఉంటేనే గానీ పిల్లలు పొట్టిగా పుట్టరు. ఓకేనా? ఇద్దరు పిల్లలు పుట్టే పిల్లలంతా హైట్ రావాలంటే మనకి ఎక్కడో దగ్గర ఒక్క జీన్ అయినా సరే, మనకి హైట్ ఉండే జీన్ ఉంటే ఖచ్చితంగా అదే హైట్ ఉండే వాళ్ళు పుడతారు. అలానే ఎక్స్ప్రెస్ అవుతుంది. మన డామినెంట్ జీన్ ఒక్కటి ఉంటే చాలు ఎక్స్ప్రెస్ చేయడానికి. కానీ రెసెసివ్ జీన్ మాత్రం పేరెంట్ లోనూ రెసెసివ్ ఉండాలి. ఇద్దరు పేరెంట్స్ లోనూ రెసెసివ్ ఉంటే గానీ అది రెసెసివ్ది ఎక్స్ప్రెస్ చేయదు. ఇప్పుడు నెగిటివ్ రావాలనుకో, ఇప్పుడు నీకు నెగిటివ్ వచ్చింది కదా, మీ మీ ఫాదర్ది మదర్ది ఇద్దరిది నెగిటివ్ అయితే తప్ప నీకు నెగిటివ్ రాదు. ఓకే మ్యామ్. అంటే మా ఫాదర్ది నెగిటివ్, మదర్ది పాజిటివ్ మ్యామ్. మీ మదర్ది పాజిటివా? ష్యూరా? ఎస్ మ్యామ్. అట్లా? ఎస్ మ్యామ్. అలాగైతే మీ మదర్లో సంథింగ్, మీ గ్రాండ్ ఫాదర్లోనో మీ గ్రాండ్ మదర్లోనో ఎవరిలోనో నెగిటివ్ ఉంటుంది, అది ఒకసారి కనుక్కో. మీ మదర్ని కావాలంటే అడుగు. అంటే మీ మదర్లో నెగిటివ్ జీన్స్ ఉంటే తప్ప నీకు నెగిటివ్ రాదు. మీ మదర్లో కూడా ఉంది నెగిటివ్ జీన్. అర్థమైందా? పాజిటివ్ నెగిటివ్ రెండు ఉన్నాయి మీ మదర్లో. కానీ మీ మదర్లో పాజిటివ్ ఎక్స్ప్రెస్ అయింది, మీ మదర్లో పాజిటివ్ ఎక్స్ప్రెస్ అయింది. మీ ఫాదర్లో ఏమో నెగిటివ్ జీన్స్ ఉన్నాయి. మీ మదర్లో కూడా నెగిటివ్ ఉంటే తప్ప నీలో నెగిటివ్ ఎక్స్ప్రెస్ అవ్వదు. డెఫినెట్ గా ఇది మాత్రం ష్యూర్ షాట్. కావాలంటే నీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. మా ఇంట్లోనే మా ఫాదర్ ఏమో ఏ పాజిటివ్, మా మదర్ ఏమో ఏ పాజిటివ్, మేము ముగ్గురం సిస్టర్స్. నేను ఏ పాజిటివ్, మా యంగెస్ట్ సిస్టర్ కూడా ఏ పాజిటివ్, మా మధ్యలో ఉండే నా తర్వాత ఉండే సిస్టర్ కి ఏమో ఓ పాజిటివ్ వచ్చింది. ఇది ఎలా వచ్చింది? గ్రాండ్ పేరెంట్స్ కాదు. ఇక్కడ ఒక కాన్సెప్ట్ ఉంది, ఏంటంటే ఓ ఎప్పుడు ఎలా వస్తుంది అంటే ఇద్దరిలోనూ ఓ ఉంటేనే ఓ వస్తుంది. కాంబినేషన్ ఎలాగంటే ఓ ఏ కలిస్తే ఏనే చూపిస్తుంది. ఇప్పుడు నాలో ఓ జీను ఏ జీను ఉన్నింది అనుకో, నాలో ఏం చూపిస్తుంది? ఏనే చూపి, ఎందుకంటే ఏ డామినెంట్ కాబట్టి. మళ్ళీ మా సిస్టర్లో కూడా ఓ ఏ ఉండుంటే మా సిస్టర్లో కూడా ఏనే చూపిస్తుంది. అంటే మా మదర్ ఫాదర్ హెటిరోజైగస్ అని అర్థం. ఓకే. హోమోజైగస్ అంటే వాళ్ళల్లో ఏనే ఉంది అంటే హోమోజైగస్ అంటాం. హెట్రోజైగస్ అంటే రెండు వాళ్ళల్లో ఉంటే రెండు జీన్స్ వేరే వేరే జీన్స్ అని అర్థం. ఓకే జ్యోతి, నువ్వు ఒక పెన్ను పేపర్ తీసుకుంటా, పెన్ను పేపర్ తీసుకున్నా. తీసుకున్నావా? ఓకే. ఫస్ట్ ఎం మేల్ ఫీమేల్ అండి, మేల్ ఒక చోట ఫీమేల్ ఒక చోట. ఎస్ మ్యామ్. ఓకే, మేల్ కింద ఏ ఓ అంటారే, ఏ ఓ. ఓకే మ్యామ్. ఫీమేల్ కింద కూడా ఏ అండ్ ఓ అంటారే. ఓకే మ్యామ్. ఓకేనా? సో ఈ మేలు ఫీమేలు మ్యారేజ్ చేసుకుంటే వాళ్ళకి పిల్లలు ఎలాంటి కాంబినేషన్ అంటే ఒకరికి ఒకరికి ఓ జీన్ వచ్చింది, ఒకరికి ఏ జీన్ వచ్చింది అంటారే, ఓఏ. ఓకే మ్యామ్. ఇంకొకరికి ఓఓ వచ్చిందండి. ఓకే మ్యామ్. ఇంకొకరికి ఓఏ వచ్చిందండి. ఓకే మ్యామ్. ఓకే, మనము ఇప్పుడు మనం ఆల్రెడీ సెల్ సైకిల్ చూసాం కదా. ఎస్ మ్యామ్. సెల్ సైకిల్లో మనకి ఏంటి, గ్యామెట్స్ లో ఓన్లీ ఒక సెట్ ఆఫ్ క్రోమోజోమ్స్ వస్తాయి. Yes ma'am. ఇప్పుడు ఫాదర్ నుంచి ఒక సెట్ ఆఫ్ క్రోమోజోమ్స్, మదర్ నుంచి ఒక సెట్ ఆఫ్ క్రోమోజోమ్స్ కలిపితేనే జైగోట్ అవుతుంది. Yes ma'am. అంటే ఫాదర్ లో ఇప్పుడు నువ్వు ఆ పేపర్ లో రాసిన ఏ అండ్ ఓ లో ఏదైనా ఒకటే వస్తుంది ఫాదర్ నుంచి మనకి.
మదర్ లో ఉండే ఏ అండ్ ఓ లో ఏదో ఏదో ఒక్కటే వస్తుంది మనకి. ఏదైనా రావచ్చు, ఇదే రావాలని అయితే లేదు, ఏదైనా రావచ్చు. అది అది నేచర్ కే వదిలేస్తాం మనం. ఏ ఏదైనా రావచ్చు అండి. ఇప్పుడు పుట్టేది అబ్బాయా అమ్మాయా అని తెలుసుకోవడానికి ఏదైనా రావచ్చు మనకి. మనం అది నేచరే, మనం డిసైడ్ చేయలేము, మన బాడీ డిసైడ్ చేయలేదు, ఏది డిసైడ్ చేయలేదు అది. ఇప్పుడు ఫాదర్ నుంచి ఒకరికేమో ఫాదర్ నుంచి ఓ వచ్చింది, ఇంకొకరికేమో మదర్ నుంచి ఏ వస్తే కాంబినేషన్, అప్పుడు వాళ్ళు ఏనే అవుతారు బ్లడ్ గ్రూప్, ఎందుకంటే ఏ డామినెంట్ కాబట్టి. నువ్వు ఇంకో కాంబినేషన్ కూడా రాయి, ఏ అండ్ ఏ అండ్ రే, ఇంకొక కాంబినేషన్. ఓకే మ్యామ్. ఇప్పుడు ఫాదర్ నుంచి ఏ వచ్చింది, మదర్ నుంచి ఏనే వచ్చింది, అప్పుడు పిల్లలు ఏనే అవుతారు, ఎందుకంటే ఏ డామినెంట్ కాబట్టి ఆబ్వియస్లీ. అదొక కాంబినేషన్. మళ్ళీ ఇంకొక ఛాన్స్ లో ఫాదర్ నుంచి ఓ వచ్చింది, మదర్ నుంచి ఓ వచ్చింది, అప్పుడు పిల్లలు ఓ బ్లడ్ గ్రూప్ అవుతారు. ఓకే మ్యామ్. సో మాలో ఇదే జరిగింది. అంటే మా సిస్టర్ ఓ పాజిటివ్ అయితేనే మాకు తెలిసింది మా మదర్ అండ్ ఫాదర్ ఇద్దరు హెటెరోజైగస్ అని. ఓకే. ఎవరైనా ఒకరు హోమోజైగస్ అయి ఉన్నారు అనుకో, ఫర్ ఎగ్జాంపుల్, ఇంకొక ట్రై చెప్తా, ఇంకొక కాంబినేషన్. ఓకే మ్యామ్. ఏవో మేల్ మేల్ ఏవో ఫీమేల్ ఏఏ. ఓకే మ్యామ్. ఇప్పుడు వీళ్ళిద్దరికి మ్యారేజ్ జరిగింది అనుకుందాం. సో అప్పుడు మదర్ ఫాదర్ నుంచి రెండు రకాల జీన్స్ వస్తాయి, ఓ జీన్ వస్తుంది, ఏ జీన్ వస్తుంది. ఎస్ మ్యామ్. మదర్ నుంచి మాత్రం ఏనే వస్తుంది. ఎస్ మ్యామ్. అప్పుడు పుట్టే పిల్లలందరూ ఏ ఏ గ్రూప్ తోనే ఉంటారు కదా, వాళ్ళలో ఓ కూడా ఉంటుంది. ఓ కూడా ఉండొచ్చు, కానీ పుట్టే పిల్లలందరూ ఎక్స్ప్రెస్ చేసేది మాత్రం ఏనే, ఎందుకంటే మదర్ నుంచి ఏనే వస్తుంది కాబట్టి. ఇప్పుడు దాంట్లో కాంబినేషన్ కూడా ఓఏ లేదా ఏఏ వస్తుంది. ఓఏ వాడు ఏ బ్లడ్ గ్రూపే ఉంటాడు, ఏఏ ఉండేవాడు ఏ బ్లడ్ గ్రూపే ఉంటాడు. ఓకే మ్యామ్. గాట్ ఇట్? ఎస్ మ్యామ్. ఇప్పుడు నీకు అర్థమైందా? ఇప్పుడు నువ్వు కూడా ఈ కావాలంటే ఈ లెసన్ అయిపోయాక మీ మదర్ని కానీ ఫాదర్ని కానీ ఒకసారి వాళ్ళ మదర్ అండ్ ఫాదర్స్ బ్లడ్ గ్రూప్స్ కనుక్కో. ఓకే మ్యామ్. అప్పుడు నీకు అర్థం అవుతుంది నీకు నెగిటివ్ ఎలా వచ్చింది అని. ఓకే మ్యామ్. ఎప్పుడు బ్లడ్ గ్రూప్స్, వీటి నాకు ఎలా బ్లడ్ గ్రూప్ వచ్చింది అంటే మనం వెనక్కి వెళ్ళాలి. మన మదర్ అండ్ ఫాదర్, మన సిస్టర్స్, వీళ్ళ తర్వాత వాళ్ళ మదర్ అండ్ ఫాదర్ ఇలా వెళ్తే ఓకే నాకు ఈ బ్లడ్ గ్రూప్ ఎలా వచ్చింది అని చెప్పి తెలుస్తుంది. ఓకే. ఓకే మ్యామ్. నీకు అర్థమైంది కదా? కానీ ఒక్క జీనే వస్తుంది మన మదర్ నుంచి కానీ ఫాదర్ నుంచి కానీ. జీన్స్ కలిసి ఒకటే ఎక్స్ప్రెస్ అవుతుంది, ఆ రెండింటిలో ఒకటే ఎక్స్ప్రెస్ అవుతుంది. ఓకే మ్యామ్. మళ్ళీ అది డామినెంట్ రెసెసివ్ అనే దాన్ని కూడా బేస్ చేసి ఉంటుంది. ఓకే సరే, ఇది జెనెటిక్స్ లో ఇంకా డీటెయిల్ గా తెలుసుకుందాం. ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు నీకు ఎందుకు చెప్పానంటే ఈ ఆర్ఎచ్ ఇన్కంపాటిబిలిటీ అర్థం అవడానికి. సో ఇప్పుడు మళ్ళీ పెన్ పేపర్ తీసుకున్నావు కదా, మళ్ళీ పేపర్ లో రై. ఓకే మ్యామ్. మదర్ రై. ఓకే మ్యామ్. మదర్ ఆర్ఎచ్ నెగిటివ్ అని రై. ఓకే. ఫాదర్ కింద ఆర్ఎచ్ పాజిటివ్ రై. ఓకే. ఓకే మ్యామ్. ఓకేనా? వాట్ ఇట్? సో ఇప్పుడు మదర్ ఏమో ఆర్ఎచ్ నెగటివ్, ఫాదర్ ఏమో ఆర్ఎచ్ పాజిటివ్. ఇప్పుడు పుట్టే పిల్లలు ఏమై ఉంటారు, ఏ ఎవరు పుట్టినా కానీ, ఎంత మంది పుట్టినా కానీ పాజిటివ్, ఆబ్వియస్లీ పాజిటివ్ అవుతారు, ఎందుకంటే పాజిటివ్ డామినెంట్ కాబట్టి పుట్టే పిల్లలందరూ కూడా పాజిటివ్ గానే పుడతారు. మన కాంబినేషన్ నెగిటివ్ పాజిటివ్, నెగిటివ్ పాజిటివ్ ఉన్నా కానీ ఎక్స్ప్రెస్ అయ్యేది నెగిటివ్ నే, సారీ పాజిటివ్ నే. ఓకే. ఎక్స్ప్రెస్ అయ్యేది పాజిటివ్ నే ఎక్స్ప్రెస్ అవుతుంది. నీకు ఆల్రెడీ చెప్పాను కదా డామినెంట్ క్యారెక్టర్ అనేది ఒకటి ఉంటుంది అని. ఎస్ మ్యామ్. సో పుట్టే పిల్లలందరూ పాజిటివ్ గానే పుడతారు. సో మదర్ వచ్చి ఆ పిల్లల్ని ఎవరు క్యారీ చేయాలి, మదర్ క్యారీ చేయాలి. సో అప్పుడు మదర్ బ్లడ్ ఏమో నెగిటివ్,
ఫాదర్ వల్ల వచ్చిన బేబీస్ ఏమో పాజిటివ్ గా ఉన్నారు. ఇప్పుడు మనకి ఫస్ట్ ప్రెగ్నెన్సీ తీసుకో, మదర్ కి అదే ఫస్ట్ ప్రెగ్నెన్సీ. బేబీ అనేది గ్రో అవుతూ ఉంటుంది, బేబీలో ఏమో పాజిటివ్ జీన్స్ ఉండే, ఆర్ఎస్ పాజిటివ్ బేబీ ఏమో, మదర్ ఏమో నెగిటివ్. మనకి టిల్ ద డెలివరీ డేట్ వరకు, డెలివరీ జరిగే వరకు కూడా బేబీ బ్లడ్ మదర్ బ్లడ్ ఎక్కడా కలవు. అప్పుడు నీకు డౌట్ రావచ్చు, మరి ఎలా ఫుడ్ మదర్ లోంచి బేబీకి వెళ్తుంది అంటారు, బేబీ లోంచి మదర్కి వస్తుంది అంటారు కదా. Yes, ma'am. ఎక్కడ నీకు మదర్ బ్లడ్ ఫీటల్ బ్లడ్ కలవవు, మిక్స్ అవ్వవు జ్యోతి. ఎప్పుడు సరే మదర్ బ్లడ్ ఇలా వచ్చి యూ షేప్ లో మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంది. అక్కడ సింపుల్ డిఫ్యూజన్ మూలంగానే మదర్ లో నుంచి బేబీకి ఫుడ్ వెళ్తుంది. ఆక్సిజన్ కానీ, ఫుడ్ కానీ, హార్మోన్స్ కానీ అన్ని కూడా త్రూ డిఫ్యూజన్ ప్రాసెస్ లోనే వెళ్తుంది. అలాగనే సేమ్ బేబీ నుంచి మదర్ కి కూడా బ్లడ్ ఇలా వచ్చి బేబీ దగ్గరకు, ప్లసెంటాలో బ్లడ్ ఇలా వచ్చి మళ్ళీ యూ షేప్ లో వెనక్కి వెళ్ళిపోతుంది. అక్కడ ఆ జంక్షన్ లో మనకి హయ్యర్ కాన్సన్ట్రేషన్ నుంచి లోవర్ కాన్సన్ట్రేషన్ లోపలికి సింపుల్ డిఫ్యూజన్ ద్వారా మనకు కావాల్సిన ఎలిమెంట్స్ మధ్యలో మధ్యలో ట్రాన్స్పోర్ట్ అవుతుంది అంతే. ఓకే, మనకి యాంటీజెన్స్ ఎక్కడ ఉంటాయి? ఆర్బీసీ మీద ఉంటుంది. ఆర్బీసీ ఎప్పుడు క్రాస్ అవ్వదు, మదర్ నుంచి బేబీకి, బేబీ నుంచి మదర్ కి. ఆర్బీసీ కానీ, డబ్ల్యూబీసీ కానీ, ప్లేట్లెట్స్ కానీ, మనకి ప్లాస్మా ప్రోటీన్స్ కానీ, ఇంకా క్లాటింగ్ ఫ్యాక్టర్స్ కానీ ఏవి క్రాస్ అవ్వవు. ఓన్లీ మనకు కావాల్సిన న్యూట్రియన్స్ మాత్రమే క్రాస్ అవుతాయి. ఓకే, ఇది టిల్ బేబీ డెలివరీ డేట్ వరకు మనకి ఇలానే జరుగుతుంది. ఎప్పుడైతే మనకి డెలివరీ స్టార్ట్ అవుతుందో, బేబీ బయటికి వస్తుందో, అప్పుడు మనం ఏం కట్ చేస్తాం? బేబీ బయటకు వచ్చేసింది జ్యోతి, అప్పుడు ప్లసెంటా దగ్గర నుంచి బేబీకి అంబిలికల్ కార్డ్ అనే ఒక కనెక్షన్ ఉంటుంది కదా. Yes, ma'am. ఆ అంబిలికల్ కార్డ్ లోనే అంబిలికల్ ఆర్టరీ ఉంటుంది, అంబిలికల్ వెయిన్ ఉంటుంది. ఓకే మ్యామ్. బొడ్డు తాడు కట్ చేస్తారంటారు కదా, అంటే బొడ్డు తాడు కట్ చేయడం అంటే ఏంటంటే అంబిలికల్ ఆర్టరీ, అంబిలికల్ వెయిన్ ని కూడా కట్ చేసేస్తున్నాం కనెక్షన్ ని. ఓకే మ్యామ్. ఆ కట్ చేసినప్పుడే ఫస్ట్ టైం బేబీ బ్లడ్ అనేది మదర్ యూట్రస్ లోపలికి ఎక్స్పోజ్ అవుతుంది, మదర్ కి ఫస్ట్ ఎక్స్పోజ్ అవుతుంది ఆ టైంలోనే. ఓకే, ఈ లోపల బేబీ బయటకు వెళ్ళిపోతుంది, డెలివరీ అయిపోతుంది. ఓకే, బేబీ సేఫ్ అయిపోతుంది, ఫస్ట్ బేబీ సేఫ్ అయిపోతుంది ఇలాగా. ఇప్పుడు ఫస్ట్ మన బాడీలో యాంటీజెన్స్ ఎక్స్పోజ్ అయిన తర్వాత మన బాడీ వెంటనే రెడీ అయిపోతుంది అనమాట, యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేసేస్తుంది మన బాడీ. ఓకే, నా బాడీలోకి ఏదో యాంటీజెన్స్ వచ్చాయి, ఆర్హెచ్ యాంటీజెన్ అనేది వచ్చింది, దీన్ని ఎప్పుడైనా వచ్చినప్పుడు నేను ఫైట్ చేయడానికి రెడీగా ఉండాలి కాబట్టి అని మన బాడీ యాంటీబాడీస్ ని ప్రిపేర్ చేసేస్తుంది ఆ యాంటీజెన్ కి. ఓకే, ఇప్పుడు ఫస్ట్ బేబీ అయిపోయింది, ఫస్ట్ బేబీ సేఫ్ గా డెలివరీ అయిపోయింది, సెకండ్ బేబీ వచ్చింది. సేమ్ సెకండ్ బేబీ కూడా ఆర్ఎస్ పాజిటివ్ నే ఉంటుంది, దాంట్లో ఏ డౌట్ లేదు. అప్పుడు ఏమవుతుందంటే మళ్ళీ సెకండ్ బేబీ అప్పుడు మనకి బాడీ ఏంటంటే రెడీగా ఉంది ఇప్పుడు. Yes, ma'am. మన బాడీలో యాంటీబాడీస్ ఉన్నాయో, ఎందుకంటే ఫస్ట్ బేబీ వల్ల యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అయిపోయినాయి. ఇప్పుడు సెకండ్ బేబీ ఏమో ఆర్ఎస్ పాజిటివ్, మనకి ఎప్పుడు ఏంటంటే మదర్ నుంచి బేబీకి యాంటీబాడీస్ క్రాస్ అవ్వగలవు, యాంటీజెన్స్ క్రాస్ అవ్వలేవు, ఎందుకంటే ఆర్బీసీ రాలేదు కాబట్టి. ప్లాస్మాలో, ఎందుకంటే యాంటీబాడీస్ ప్లాస్మాలోనే ఉంటాయి కదా. Yes, ma'am. సో ఆ ప్లాస్మాలో ఉండే యాంటీబాడీస్ ఈ బేబీని డిటెక్ట్ చేసేస్తాయి, సెకండ్ బేబీని. సో మన దగ్గర యాంటీజెన్ ఒకటి పెరుగుతూ ఉంది అని క్రాస్ అయ్యి డిటెక్ట్ చేసేసి అప్పుడు ఏమవుతాయంటే మదర్ నుంచి ఆ బేబీకి యాంటీబాడీస్ అన్నీ వెళ్ళి ఆ యాంటీజెన్ తో ఫైట్ చేసి ఆర్బీసీని చంపేస్తూ ఉంటాయి. సో అప్పుడు బేబీ హీమోలైటిక్ అనీమియా వచ్చి చనిపోయే ఛాన్సెస్ ఉంటుంది. అంటే బేబీ గ్రో అయ్యే లోపల బ్లడ్ అన్ని స్టార్ట్ పెరిగే లోపల బేబీ చనిపోతుంది. ఓకే మ్యామ్. ఫస్ట్ బేబీ మాత్రమే సేఫ్ డెలివరీ అవుతుంది, తర్వాత ఎంత మంది పుట్టినా గానీ వాళ్ళు చనిపోతానే ఉంటారు, ఎందుకంటే యాంటీబాడీస్ క్రాస్ అయ్యి ఆ యాంటీజెన్ ని డిటెక్ట్ చేసేసి దాంతో ఫైట్ చేసేస్తాయి. దీన్ని అవాయిడ్ చేయడానికే మనకి ఇప్పుడు ఏంటంటే కొత్తగా యాంటీ యాంటీబాడీస్ వచ్చాయి.
ఓకే అంటే ఇంతకు ముందు రోజుల్లో మనకి ఇదే జరిగేది కానీ ఇప్పుడు ఏంటంటే ఈ ఆర్హెచ్ ఇన్కంపాటిబిలిటీని మనం ఫైండ్ అవుట్ చేసి మనం ఈ యాంటీబాడీస్ కి అగెన్స్ట్ గా మళ్ళీ యాంటీ యాంటీబాడీస్ ని ఇంజెక్ట్ చేసేస్తున్నారు కాబట్టి సేఫ్ గా డెలివరీ చేయొచ్చు బేబీస్ ని కానీ ఆ యాంటీ యాంటీబాడీస్ ఇవ్వకపోతే మాత్రం ప్రాబ్లం ఇదే జరుగుతుంది ఓకే ఈ ఓవరాల్ కండిషన్ నే మనం ఎరిథ్రోబ్లాస్టోసిస్ ఫీటాలిస్ అంటాం దీన్నే ఆర్హెచ్ ఇన్కంపాటిబిలిటీ అర్థమైందా ఓకే ఆర్హెచ్ ఇన్కంపాటిబిలిటీ కూడా ఎప్పుడు ఎప్పుడంటే ఆర్హెచ్ నెగిటివ్ మదర్ ఉండాలి ఆర్హెచ్ పాజిటివ్ ఫాదర్ ఉండాలి మళ్ళీ ఆర్హెచ్ పాజిటివ్ మదర్ ఉండి ఆర్హెచ్ నెగిటివ్ ఫాదర్ ఉన్నారనుకో వేస్ట్ ఆర్హెచ్ ఇన్కంపాటిబిలిటీ అనేది జరగదు ఎందుకంటే పాజిటివ్ వాళ్ళకి నెగిటివ్ వాళ్ళ బ్లడ్ వస్తే ఏం జరగదు కదా వాళ్ళలో ఏ యాంటీజెన్స్ లేవు yes ma'am కాబట్టి ఇన్కంపాటిబిలిటీ అది కూడా అందుకే మనకి నీట్ క్వశ్చన్స్ లో కూడా అడుగుతారు ఆర్హెచ్ నెగిటివ్ మదర్ ఆర్హెచ్ పాజిటివ్ ఫాదర్ ఇలా ఆప్షన్స్ లో రకరకాల ఆప్షన్స్ ఉంటాయి మనకి ఇద్దరు ఆర్హెచ్ నెగిటివ్ అయినా ఇద్దరు ఆర్హెచ్ పాజిటివ్ అయినా అప్పుడు ఆప్షన్ కరెక్ట్ గా మ్యాచ్ చేసి పెట్టాలి ఆర్హెచ్ నెగిటివ్ మదర్ అండ్ ఆర్హెచ్ పాజిటివ్ ఫాదర్ అయితేనే ఈ ఆర్హెచ్ ఇన్కంపాటిబిలిటీ జరుగుతుంది ఓకే ఇప్పుడు ఒకసారి ఈ థియరీ చూద్దాం సో ద ఆర్హెచ్ ఇఫ్ ఎన్ ఆర్హెచ్ నెగిటివ్ పర్సన్ ఇఫ్ ఎక్స్పోజ్డ్ టు ఆర్హెచ్ పాజిటివ్ బ్లడ్ విల్ ఫార్మ్ స్పెసిఫిక్ యాంటీబాడీస్ అగెయిన్స్ట్ ద ఆర్హెచ్ యాంటీజెన్స్ దేర్ఫోర్ ద ఆర్హెచ్ గ్రూప్ షుడ్ ఆల్సో బి మ్యాచ్డ్ బిఫోర్ ట్రాన్స్ఫ్యూజన్స్ A special case of RH incompatibility, mismatching, has been observed between RH negative blood of the pregnant mother with RH positive blood of the fetus. Now, you can see that this positive is in the fetus. Yes, ma'am. So, RH antigens of the fetus do not get exposed to the RH negative blood of the mother in the first pregnancy as the two bloods are separated, well separated by the placenta. ఇప్పుడు ఈ పాయింట్ కూడా అర్థమైంది కదా ఎందుకు ఫస్ట్ ప్రెగ్నెన్సీ మిస్ అయిపోతుంది అని yes ma'am however during the delivery of first child there is a possibility of exposure of maternal blood to small amounts of rh positive blood of the fetus ఎందుకంటే ఆ బ్లడ్ కూడా ఎలా ఎక్స్పోజ్ అవుతుందంటే అంబిలికల్ కార్డ్ కట్ చేయడం వల్ల ఎక్స్పోజ్ అవుతుంది ఈ పాయింట్ కూడా అర్థమైంది కదా yes ma'am okay in such cases the mother starts preparing antibodies against the rh antigen in her blood so in a case of her subsequent pregnancy ante tarvata vache pregnancies ki the rh antibodies from the mother can leak into the blood of the fetus and destroy the fetal rbc this could be fatal fatal ante pranantakam to the fetus and could cause severe anemia so danne hemolytic anemia antaru and severe jaundice to the baby so increased bilirubin bilirubin in the blood and this condition we call it as erythroblastosis fetalis ante erythrocyte ni champeyadam avi blastocyte ante immature stage lo unde rbc ni champestayadi mature kuda avvaledu daniki adi fetus lo jarugutundi kabatti erythroblastosis fetalis annam so it this can be avoided by administering anti rh antibodies to the mother immediately after the delivery of the first child okay so idi erythroblastosis fetalis adhaina idi concept yes ma'am okay next coagulation of blood chudam so coagulation of the blood ante manaki clotting anamata సో మనకి బ్లడ్ అనేది ఎలా క్లాట్ అవుతుంది అని తెలుసుకోవడం అసలు క్లాటింగ్ అనేది ఎందుకు జరగాలి జ్యోతి చెప్పు సో ఏదైనా యాక్సిడెంట్ అయినప్పుడు బ్లడ్ అంతా బాడీ నుంచి బయటికి వెళ్ళిపోతే చనిపోతారు కదా ఓకే దాన్ని ఏంటంటారు సో అది క్లాట్ అయితే హైపోవాల్యూమిక్ షాక్ అంటాం అన్నమాట ఓకేనా ఓకే ఆ హైపోవాల్యూమిక్ షాక్ ని మనం తప్పించుకోవడానికి అంటే బ్లడ్ లో ఎక్కువ బ్లడ్ పోయిందంటే మనకి బ్లడ్ తగ్గిపోతుంది అప్పుడు మనిషి గుండె ఎక్కువ సార్లు కొట్టుకొని సడన్ గా ఆగిపోతుంది ఇంకా కొట్టుకోలేక
తక్కువ అమౌంట్ ఆఫ్ బ్లడ్ ని మనం ఎక్కువ సార్లు ఇంకా హార్ట్ బీట్ ఎలా అవుతుందంటే 250-300 అలా వెళ్ళిపోతుంది. ఫిబ్రిలేషన్స్ ఫాసికులేషన్స్ ఇవన్నీ జరిగి ఫైనల్ గా మనం చనిపోతాం. సో అంత ఇంపార్టెంట్ అన్నమాట మనకి కొయాగ్యులేషన్ అనేది. సో క్లాటింగ్ అనేది జరగకపోతే మనిషి అనేవాడే చనిపోతాడు. ప్లస్ లోపల ఇంటర్నల్ గా కూడా ఏదైనా బ్లీడింగ్ జరిగింది అనుకో మనకి బాడీ లోపల, ఎందుకంటే మన హ్యూమన్ బాడీ వచ్చి క్లోజ్డ్ సర్క్యులేషన్, బ్లడ్ ఎప్పుడు కూడా బ్లడ్ వెసల్స్ లోనే ఫ్లో అవుతుంటుంది, బయట నీకు ఎక్కడ బ్లడ్ కనిపించదు. సో లోపల ఎక్కడైనా కూడా బ్లీడింగ్ అవుతుంటే దాన్ని స్టాప్ చేయడానికి కూడా క్లాటింగ్ కావాలి, లేదంటే ఇంటర్నల్ ఆర్గాన్స్ అంతా బ్లడ్ క్లాట్ తో నిండిపోతుంది కాబట్టి. సో కాబట్టి మనకి క్లాటింగ్, మన బ్లడ్ లో టోటల్ గా 13 క్లాటింగ్ ఫ్యాక్టర్స్ ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకో, ఎన్ని క్లాటింగ్ ఫ్యాక్టర్స్ అంటే 13 క్లాటింగ్ ఫ్యాక్టర్స్ ఉంటుంది. ఆ క్లాటింగ్ ఫ్యాక్టర్స్ ని కూడా రోమన్ నెంబర్ తో చెప్తారు, ఫ్యాక్టర్ 1, ఫ్యాక్టర్ 2, ఫ్యాక్టర్ 3, ఫ్యాక్టర్ 4 అని 5, 6, 7. ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు ఉంటుంది ఆ క్లాటింగ్ ఫ్యాక్టర్స్ కి. సో జ్యోతి ఇది మాత్రం రాసుకోవా కొంచెం, లేదా నువ్వు రేపు ఏం చేస్తావంటే క్లాటింగ్ ఫ్యాక్టర్స్ ఉంటుంది కదా, అది నువ్వు గూగుల్లో టైప్ చేసినా వస్తుంది. సో ఆ క్లాటింగ్ ఫ్యాక్టర్స్ 13 క్లాటింగ్ ఫ్యాక్టర్స్ యొక్క నేమ్స్ గుర్తుపెట్టుకోవాలి. ఓకే, అంటే ఫస్ట్ క్లాటింగ్ ఫ్యాక్టర్ అంటే ఏంటి, సెకండ్ క్లాటింగ్ ఫ్యాక్టర్ అంటే ఏంటి, థర్డ్ క్లాటింగ్ ఫ్యాక్టర్ అంటే ఏంటి అని. ఓకే మ్యామ్. ఓకేనా, గుర్తుపెట్టుకో, రాసి పెట్టుకో పక్కన 13 క్లాటింగ్ ఫ్యాక్టర్స్ యొక్క పేరును గుర్తుపెట్టుకోవాలి. నీకు ఒకవేళ గుర్తుపెట్టుకోవడం కష్టమైతే నాకు చెప్పు, అది ఎలా గుర్తుపెట్టుకోవాలో నేను చెప్తాను. ఓకే మ్యామ్. ఓకే రైట్. ఇప్పుడు నెక్స్ట్, సో యు నో వెన్ యూ కట్ యువర్ ఫింగర్ ఆర్ హర్ట్ యువర్ సెల్ఫ్ యువర్ వుండ్ డస్ నాట్ కంటిన్యూ టు బ్లీడ్ ఫర్ ఎ లాంగ్ టైమ్. మన దెబ్బలో నుంచి కంటిన్యూస్ గా బ్లీడింగ్ వస్తూనే ఉండదు, యూజువల్లీ ద బ్లడ్ ఫ్లోస్ స్టాప్ ఆఫ్టర్ సమ్ టైమ్. సో అది ఎందుకు అసలు కొంతసేపు అంటే అరౌండ్ 1.5 మినిట్స్ నుంచి 3 మినిట్స్ లోపల మన బ్లడ్ క్లాటింగ్ స్టాప్ అయిపోతుంది, మన బ్లడ్ బయటికి రావడం స్టాప్ అయిపోతుంది. ఇది దేని వల్ల అంటే బ్లడ్ కు ఒక స్పెసిఫిక్ ప్రాపర్టీ ఉంది, అదే కొయాగ్యులేషన్ ఆర్ క్లాటింగ్. మనకి బ్లడ్ శాంపిల్ కూడా కలెక్ట్ చేసి పక్కన పెట్టి కొంతసేపు అలా పక్కన పెడితే ఆ బ్లడ్ క్లాట్ అయిపోతుంది, అందుకని దాంట్లో యాంటీ క్లాటింగ్ కెమికల్ వేస్తాం, అప్పుడు బ్లడ్ క్లాట్ అవ్వకుండా ఉంటుంది, అప్పుడు బ్లడ్ టెస్ట్ కి హెల్ప్ అవుతుంది. కాబట్టి మనకి టెస్ట్ ట్యూబ్ ఇస్తారు కదా బ్లడ్ కలెక్ట్ చేసేదానికి, ఆ టెస్ట్ ట్యూబ్ లో ఈ యాంటీ క్లాటింగ్ కెమికల్ వేసి పెడతారు, కమర్షియల్లీ ప్రిపేర్డ్ యాంటీ క్లాటింగ్. సో అది వేసినప్పుడు బ్లడ్ క్లాట్ అవ్వదు. సో దిస్ ఈస్ దిస్ మెకానిజం ఈస్ టు ప్రివెంట్ excessive loss of the blood from the body. You know, have observed a dark reddish brown scum, scum ante blood clot ikkada, formed at the site of the cut or an injury over a period of time. Kontha time ke manaki scum form ayipothundi, danne manam clot ledha coagulum antam, formed mainly by a network of threads. Aa network of threads ekkadi nunchi vastayi ante fibrin antam danni. Okay na, aa network of threads ne fibrin. ఈ ఫిబ్రిన్ ఎక్కడి నుంచి వస్తుందంటే ఫైబ్రినోజెన్, అది క్లాటింగ్ ఫ్యాక్టర్ 1. ఇక్కడ నువ్వు 13 ఫ్యాక్టర్స్ లో 1 ఫ్యాక్టర్ గుర్తుపెట్టుకోవచ్చు, ఫిబ్రినోజెన్ వచ్చి ఫ్యాక్టర్ 1. ఓకే, ఇన్ విచ్ ద డెడ్ అండ్ డ్యామేజ్డ్ ఫార్మడ్ ఎలిమెంట్స్ ఆఫ్ ద బ్లడ్ ఆర్ ట్రాప్డ్. సో డెడ్ అండ్ డ్యామేజ్ ఫార్మడ్ ఎలిమెంట్స్ అంటే మనకి డబ్ల్యూబిసి ఫైట్ చేసి, సో ఇంకా ప్లేట్లెట్స్ ఇవన్నీ ఆ ఫైబర్స్ మధ్యలో ట్రాప్ అయిపోతాయి. ట్రాప్ అయిపోయిన తర్వాత ఫిబ్రిన్ ఈస్ ఫార్మడ్ బై ద కన్వర్షన్ ఆఫ్ ఇనాక్టివ్ ఫిబ్రినోజెన్ ఇన్ ద ప్లాస్మా బై ద ఎంజైమ్ థ్రాంబిన్. ఓకే, థ్రాంబిన్ అనేది సెకండ్ క్లాటింగ్ ఫ్యాక్టర్, ఫిబ్రినోజెన్ అనేది ఫస్ట్ క్లాటింగ్ ఫ్యాక్టర్. ఓకే ఓకేనా జ్యోతి? ఓకే మ్యామ్. ఫిబ్రినోజెన్ అనేది ఫస్ట్ క్లాటింగ్ ఫ్యాక్టర్, ఈ ఫిబ్రినోజెన్ ఫిబ్రిన్ గా కన్వర్ట్ అవ్వాలంటే మనకి థ్రాంబిన్ కావాలి, థ్రాంబిన్ అనేది సెకండ్ క్లాటింగ్ ఫ్యాక్టర్. సో థ్రాంబిన్ ఇన్ టర్న్ ఫార్మడ్ ఫ్రమ్ ద ఇనాక్టివ్ సబ్స్టెన్స్ ప్రెసెంట్ ఇన్ ద ప్లాస్మా కాల్డ్ ప్రోథ్రాంబిన్. ఈ థ్రాంబిన్ కూడా ఎక్కడి నుంచి ఫామ్ అయిందంటే ప్రోథ్రాంబిన్ దగ్గర నుంచి ఫామ్ అయింది. ఎన్ ఎంజైమ్ కాంప్లెక్స్ కాల్డ్ థ్రాంబోకైనేస్ రిక్వైర్డ్ ఫర్ ద అబౌ రియాక్షన్. సో ఇప్పుడు మళ్ళీ ఒక పెన్ పేపర్ తీసుకో. ఓకే మ్యామ్. ప్రోథ్రాంబిన్ అంటే ఓకే మ్యామ్, ప్రోథ్రాంబిన్ అని రాసావా? సో ప్రోథ్రాంబిన్ పక్కన ఒక యారో వేయి. ఓకే మ్యామ్. థ్రాంబిన్ అని రాయి ఇక్కడ. ఓకే మ్యామ్. మళ్ళీ కింద ఫిబ్రినోజన్ అని రాయి.
ఓకే మ్యామ్. దానికి ఒక యారో. ఓకే మ్యామ్. ఫిబ్రిన్ అని రాయ అక్కడ. ఓకే మ్యామ్. ఓకే ఈ యారో మీద పైన ఉన్న దాని యారో మధ్యలో థ్రాంబో కైనేజ్ అని రాయ. పైన ప్రో థ్రాంబిన్ టు థ్రాంబిన్. థ్రాంబోకైనేజ్ రాసావా? ఓకే మ్యామ్. మళ్ళీ కింద ప్రోథ్రాంబిన్ టు థ్రాంబిన్ సారీ ప్రోథ్రాంబిన్ టు థ్రాంబిన్ థ్రాంబోకైనేజ్ రాసావా? యా yes ma'am. ప్రోథ్రాంబిన్ టు థ్రాంబిన్ తర్వాత ఫిబ్రినోజెన్ టు ఫిబ్రిన్ వచ్చి థ్రాంబిన్ అంటే ఓకే మ్యామ్. ఇప్పుడు నీకు అర్థమైందా ఈ రియాక్షన్ ఎలా ఫామ్ అయిందో? yes ma'am. ఓకేనా? అదే రియాక్షన్. సో మనకి బ్లడ్ క్లాట్ అవ్వాలంటే ఈ రియాక్షన్ జరగాలి. మనకి గుర్తుపెట్టుకో ఫిబ్రినోజెన్ అనేది ఫస్ట్ క్లాటింగ్ ఫ్యాక్టర్, ప్రోథ్రాంబిన్ అనేది సెకండ్ క్లాటింగ్ ఫ్యాక్టర్. ఇవి ఎలా యాక్టివేట్ అవుతాయంటే ఇలాగా ఓకే ఓకే ఓకే. సో దిస్ కాంప్లెక్స్ ఈస్ ఫార్మ్డ్ బై ఏ సిరీస్ ఆఫ్ లింక్డ్ ఎంజైమాటిక్ రియాక్షన్స్. సో దాన్ని క్యాస్కేడ్ ప్రాసెస్ అంటాం. అంటే ఒకదాని తర్వాత ఒకటి ఫాస్ట్ ఫాస్ట్గా జరిగిపోతుంది. ఇన్వాల్వింగ్ ఏ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ప్రెజెంట్ ఇన్ ద ప్లాస్మా. అన్ని ఫ్యాక్టర్స్ కూడా ఇన్యాక్టివ్ స్టేజ్లోనే ఉంటాయి ఇనిషియల్గా. ఎప్పుడు బ్లడ్ క్లాటింగ్ అవసరం అవుతుందో అప్పుడు యాక్టివ్ స్టేజ్కి కన్వర్ట్ అవుతుంది. సో మనకి టోటల్ 13 క్లాటింగ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఫస్ట్ 2 క్లాటింగ్ ఫ్యాక్టర్స్ మనకు ఆల్రెడీ తెలిసిపోయింది. సో దీని తర్వాత ఎన్ ఇంజురీ ఆర్ ట్రామా స్టిమ్యులేట్స్ ద ప్లేట్లెట్స్ ఇన్ ద బ్లడ్ టు రిలీజ్ సర్టెన్ ఫ్యాక్టర్స్ which activate the mechanism of coagulation. Platelets anevi kuda konni factors ni activate chestayi. So certain factors released by the tissue at the site of injury can initiate the coagulation. So manaki site of injury degara kuda konni factors release avutundi. Ante ala anni factors kalipte platelet konni factors ni activate chestadi, malli tissues konni factors ni activate chestadi, ila anni kalipi 13 factors manaki. So calcium will play an important role in the clotting. సో ఇక్కడ గుర్తుపెట్టుకో ఫోర్త్ క్లాటింగ్ ఫ్యాక్టర్ వచ్చి కాల్షియం. ఓకేనా? ఫస్ట్ సెకండ్ ఫోర్త్ వచ్చేసింది ఇక్కడ. అంటే నీకు టోటల్ 13 క్లాటింగ్ ఫ్యాక్టర్స్ లో 3 ఏంటో తెలిసిపోయింది. ఓకేనా? సో ఫస్ట్ క్లాటింగ్ ఫ్యాక్టర్ ఫిబ్రినోజెన్, సెకండ్ క్లాటింగ్ ఫ్యాక్టర్ ప్రోథ్రాంబిన్, ఫోర్త్ క్లాటింగ్ ఫ్యాక్టర్ వచ్చి కాల్షియం. అంటే ఈ క్లాట్ ని ఇంకా గట్టిపరిచేది కాల్షియం అన్నమాట. తర్వాత 13th క్లాటింగ్ ఫ్యాక్టర్ కూడా గుర్తుపెట్టుకోవడం ఈజీనే. ఫిబ్రిన్ స్టెబిలైజింగ్ ఫ్యాక్టర్ అది, అంటే ఇంకా గట్టిపరిచే ఫ్యాక్టర్ అది. 1, 2, 4, 13 ఈజీ. ఈ నాలుగు గుర్తుపెట్టుకోవడం చాలా ఈజీ. ఫస్ట్ది ఏమో ఫిబ్రినోజెన్, సెకండ్ది ఏమో ప్రోథ్రాంబిన్, ఫోర్త్ది ఏమో కాల్షియం, ఇంకా 13th వన్ ఏమో ఫిబ్రిన్ స్టెబిలైజింగ్ ఫ్యాక్టర్. ఓకే మ్యామ్. ఓకే నెక్స్ట్ వచ్చి లింఫ్. యాజ్ ద బ్లడ్ పాసెస్ త్రూ ద క్యాపిలరీస్ ఇన్ టిష్యూ సమ్ వాటర్ అలాంగ్. సో అసలు లింఫ్ అంటే ఏంటంటే, లింఫ్ అంటే ఏంటో నీకు ఐడియా ఉందా? టిష్యూ ఫ్లూయిడ్. టిష్యూ ఫ్లూయిడ్. ఈ టిష్యూ ఫ్లూయిడ్ కూడా ఎక్కడి నుంచి వస్తుంది అంటే, మనకి బ్లడ్ అనేది న్యూట్రియంట్స్ ని, ఇంకా హార్మోన్స్, ఎంజైమ్స్, వాటర్ ని, ఇట్లాంటి వాటిని అన్నింటినీ తీసుకొని టిష్యూస్ దగ్గరికి వెళ్తాయి. టిష్యూస్ దగ్గరికి వెళ్ళినప్పుడు మనకి ఫార్మ్డ్ ఎలిమెంట్స్ ఉన్నాయి కదా, అంటే సెల్స్, సెల్యులార్ ఎలిమెంట్స్. ఈ సెల్యులార్ ఎలిమెంట్స్ ఎప్పుడు క్యాపిలరీ నుంచి క్రాస్ అయ్యల్లో, ఇవి మళ్ళీ వీనస్ ఫ్లోకి బైపాస్ అయ్యి వచ్చేస్తాయి. మళ్ళీ ఈ ప్లాస్మా ఉంటుంది కదా, ప్లాస్మాలో ఉండే ఫ్లూయిడ్ అలాంగ్ విత్ న్యూట్రియంట్స్, ఎసెన్షియల్ ఎలిమెంట్స్, ఇవన్నీ కలిసి టిష్యూ లోపలికి వెళ్ళిపోతుంది. ఈ వాటర్ అంతా ఈ టిష్యూలోకి వెళ్ళినప్పుడు దాన్ని టిష్యూ ఫ్లూయిడ్ అన్నాం. మనకి ఎలాగో ఫార్మడ్ ఎలిమెంట్స్ వీనస్ డ్రైనేజ్ ద్వారా వెళ్ళిపోయింది మళ్ళీ బ్లడ్ సర్క్యులేషన్కి. ఈ ఎక్సెసివ్ వాటర్ ఉంటుంది కదా, దాన్ని సపరేట్ సిస్టమ్ ద్వారా మళ్ళీ డ్రైన్ చేయాలి. దాన్నే మనం లింఫాటిక్ సిస్టమ్ అన్నాం. సో ఆ లింఫ్ కానీ సరే అదే ఫ్లూయిడ్ కానీ బ్లడ్లో ఉంటే దాన్ని ప్లాస్మా అన్నాం, అదే ఫ్లూయిడ్ కానీ టిష్యూస్లో ఉంటే దాన్ని టిష్యూ ఫ్లూయిడ్ అన్నారు, అదే ఫ్లూయిడ్ కానీ లింఫాటిక్ వెసల్స్ తీసుకుంటే దాన్ని లింఫ్ అన్నాం. ఈ కాన్సెప్ట్ అర్థమైంది?
Yes, ma'am. So, as the blood passes, first point, as the blood passes through the capillaries in tissues, some water along with some small water-soluble substances move out into the spaces between the cells of the tissue, leaving the target proteins and most of the formed elements in the blood. So, formed elements, larger proteins, blood, mali circulation local kelpote. Water, inka water-soluble substances, matram tissue local kelpote. So, these fluid released out is called interstitial fluid or tissue fluid. Interstitium ante in between the cells and artham. Inter ante in between, stitium ante cells. It has same material distribution as that of plasma. Plasma lo ela untundo, ee tissue fluid lo kuda ade untundi. So, exchange of nutrients and gases, etc. So, between the blood and the cells always occur through this fluid. This fluid nunchi manakila elements anevi distribute avutu untayi. So, an elaborate network of lymphatic system collects this fluid and drain it back to the veins, major veins ki malli ichchestadi adi ee fluid ni. Cells ellipothayi. So, ee extra fluid nanta kuda venous lymphatic drainage ane separate system drain chesi veins ki ichchestundi. So, the fluid present in the lymphatic system is called lymph. So, lymph is colorless fluid. Lymph ke color undadu. Endukante dinlo erythrocytes, lymphocytes ilaye undav kabatti. So, and also contains specialized lymphocytes. Vitilo specialized lymphocytic cells untai, which are responsible for immune response of the body. Ee fluid ni prati okka daggara check chestadi. Danne lymph nodes antam. Aa lymph nodes daggara aa lymph nodes vachi checkpoints laga act chestayi. Check chesi మనకి దాంట్లో ఏమైనా బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ హార్మ్ఫుల్ సబ్స్టెన్స్ కానీ ఉంటే అవి తీసేస్తుంది లింఫోసైట్స్. సో ద లింఫ్ ఈజ్ ఆల్సో అన్ ఇంపార్టెంట్ క్యారియర్ ఫర్ ద న్యూట్రియన్స్ హార్మోన్స్ ఎక్సెట్రా. సో ఫ్యాట్ ఈజ్ అబ్జార్బ్డ్ త్రూ లింఫ్ ఇన్ ద లాక్టియల్స్. మనకి డైజెస్టివ్ సిస్టంలో వచ్చింది. మనకి ఇంటెస్టైనల్ విల్లైలో లాక్టియల్స్ అనేది ఉంటుంది. ఆ లాక్టియల్స్ అంటే ఏంటంటే లింఫాటిక్ వెసల్స్. ఆ లాక్టియల్స్ ఫ్యాట్ని అబ్జార్బ్ చేసుకుంటుంది. ఇది లింఫ్ గురించి. అర్థమైందా జ్యోతి? ఎస్ మ్యామ్. సో లింఫ్ అంటే ఏంటంటే ఆ ఎక్సెసివ్ ఫ్లూయిడ్, ఆ లీక్ అయిన ఫ్లూయిడ్, బ్లడ్ లో నుంచి టిష్యూస్ కి లీక్ అయిన ఫ్లూయిడ్ ని ఈ లింఫాటిక్ సిస్టమ్ ద్వారా సపరేట్ గా తీసుకొని మళ్ళీ వెయిన్స్ కి ఇచ్చేస్తుంది. సో ఇచ్చేసినప్పుడు మధ్య మధ్యలో ఈ లింఫాటిక్ ఈ టిష్యూ ఫ్లూయిడ్ లో ఉండే దాంట్లో ఏదన్నా ఉందా అని చెక్ చేసుకుంటూ తీసుకెళ్తుంది. అలాగనే మనకి స్పెషల్ గా ఇంటెస్టైన్ లో కూడా లింఫాటిక్స్ ఉంటుంది, దాన్ని లాక్టియల్స్ అంటాం. ఆ లాక్టియల్స్ అని ఎందుకు పేరు వచ్చిందంటే అది ఫ్యాట్ ని అబ్జార్బ్ చేసుకుంటుంది కాబట్టి. సో మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్ అంటే ఈ లాక్టియల్స్ గురించి అడుగుతారు. ఈ లాక్టియల్స్ అంటే ఏంటి అంటే లింఫాటిక్ వెసల్స్. ఆ లింఫాటిక్ వెసల్స్ ఏం చేస్తాయి అంటే ఫ్యాట్ ని అబ్జార్బ్ చేసుకుంటాయి, అవి ఇంటెస్టైనల్ విల్లైలో ఉంటాయి. ఓకేనా జ్యోతి? ఎస్ మ్యామ్. ఓకే, ఈ రోజుకి చాలే, ఇంకా ఎక్కువ చెప్తే కన్ఫ్యూజ్ అయిపోతావు. రేపు సర్క్యులేటరీ పాత్వేస్ చూద్దాం. ఓకే మ్యామ్. సర్క్యులేటరీ పాత్వేస్ చూసి తర్వాత హార్ట్ సెక్షన్ గురించి అండ్ కండక్టింగ్ సిస్టమ్. అంటే రేపు ఎల్లుండితో అయిపోతుంది జ్యోతి ఈ చాప్టర్. ఓకే మ్యామ్. ఓకే జ్యోతి, అర్థమైంది కదా? ఎనీ డౌట్స్? నో మ్యామ్. ఓకే, ఇంకొకసారి చూడు, నీకు ఏమైనా డౌట్స్ వస్తే నాకు టెక్స్ట్ చేయి. ఓకే మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. బాయ్. బాయ్ జ్యోతి.